ఢిల్లీలో పొగమంచు సమస్య ఇవాల కూడా విపరీతంగానే ఉంది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో 30 రైళ్లు ఆలస్యమయ్యాయి. దాంతో పాటుగా పదుల సంఖ్యలో విమానాలు కూడా ఆలస్యమైనట్లు సమాచారం. ఈ పొగమంచు రోడ్డు రవాణా కూడా తీవ్ర అంతరాయంగా మారుతోంది. అయితే ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మేసింది. పొగమంచు వల్ల రహదారులు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్, విజయవాడ, వరంగల్, కామారెడ్డి, బెంగళూరు, ముంబై, కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారిపై పొగమంచు కమ్ముకోవడంతో నేషనల్ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.